ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే ఇవాళ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సత్య గార్డెన్ లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొనున్నారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కేటీఆర్ కామారెడ్డి పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందజేస్తారు. రవీందర్, మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువనేత కేటీఆర్ కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపుగా జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్తో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు 8 నియోజకవర్గాలు ఉంటాయి. 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కామారెడ్డి జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఆయన అంకురార్పణ చెందినారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా కార్యకర్తలకు ఒక ఘటైన విషయాల పట్ల అనేక అంశాల పట్ల ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పార్టీకి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక అరాచకాలపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దశాదిశ నిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపుగా మరికొద్దిసేపట్లో ఈ సమావేశానికి కేటీఆర్ గారు రానున్న నేపథ్యంలో ఈ పార్టీకి కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్యకర్తల విస్తృత సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. దాదాపుగా 3 తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ప్రాంతానికి రావడంతో బీఆర్ఎస్ క్యాడర్లో నూతన ఉత్తేజం నెలకొందని చెప్పవచ్చు. పార్టీ ఓటమి తర్వాత అనేక అంశాలపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పార్టీకే పార్టీ శ్రేణులు సమయత్తమయ్యారు, పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం బీఆర్ఎస్ శ్రేణులు సంసిద్ధమయ్యని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పార్టీకే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సమావేశానికి జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుచుకునే నేపథ్యంలో ఇప్పటికే పార్టీ శ్రేణులు సంసిద్ధం చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ సారథ్యంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో జైదాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, అదేవిధంగా పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరికి ఇస్తే తమము సునాయాసంగా గట్టెక్కించే అవకాశం ఉంటుంది. ఈ పార్టీకి జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి అనేక మంది ఆశావాహులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఇస్తే పార్టీకి మేలు జరిగే ఆస్కారం ఉంటుంది, ఎవరు అయితే అభ్యర్థి అయితే పార్టీ నల్లేరు మీద నడక గెలుపు సాధ్యమవుతుందన్న అంశంపైన కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాలోచన చేయనున్నారు. క్యాడర్కు ఒక భరోసా అవకాశాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో నేరుగా ఈ కార్యకర్తలతో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. మొదటి సెషన్లో వీరి అభిప్రాయాలు పాలు పంచుకునే ఆస్కారం ఉంటుంది. జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 4 నియోజకవర్గం బాన్స్వాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి ఈ 4 ప్రాంతాల నుంచి జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తుంది. మొదటిసారిగా ఇక్కడ ఈ కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. మొదటిగా పార్లమెంట్ స్థాయి సమావేశం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. అక్కడ అనేక అంశాలపైన పార్టీ ఓటమి, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపైన ప్రత్యేకమైన సమాలోచన చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ యంత్రాంగం అవలంబిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలపైన ఈ క్లారిటీ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా యూత్లో ప్రత్యేకమైన జోషిని కనబరిచేందుకు మంత్రి కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవలంబించనున్నటువంటి ఈ స్పీచ్ పైన ఆసక్తి నెలకొంది.
క్యాడర్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాలపైన అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ద్వంద్వవైఖరిపైన ఒక క్లారిటీ స్పష్టంగా ఇచ్చే ఆస్కారం ఉంటుంది. వాళ్ళు 100 రోజుల్లో అనేక అంశాలపైన స్పష్టత ఇస్తామన్నారు, కానీ పార్లమెంట్ సెగ్మెంట్లో అనుసరిస్తున్న వ్యూహం పైన, అదేవిధంగా ప్రత్యేకంగా 100 రోజుల్లో అనేక గ్యారంటీలపైన వాళ్ళు అవలంబిస్తున్న అంశాలపైన ఎండగట్టే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన యువ నాయకులు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, కేటీఆర్ గారు ఎప్పుడు రాబోతున్నారు? ఈ దాదాపుగా 3 నెలల తర్వాత ఈ ప్రాంతానికి కేటీఆర్ గారు రాబోతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ అనుసరించిన వ్యూహాలపైన ఇవాళ కేటీఆర్ గారు నేరుగా మీతో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు? కేటీఆర్ గారు స్పీచ్ ఏ విధంగా ఉంటారు? ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడం కోసం, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రాబో పార్లమెంటు ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో రచించాల్సినటువంటి వ్యూహాలను మరి దిశానిర్దేశం చేయడానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంపగోవర్ధన్ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అధికారంలో లేనప్పటికీ దాదాపు 1000 మంది బీఆర్ఎస్ శ్రేణులు ఈ నియోజకవర్గ స్థాయి మీటింగ్కి హాజరయ్యారు. మరికొద్ది సేపట్లోనే, ఒక 15-20 నిమిషాల్లోనే మరి ఈ మీటింగ్కి కేటీఆర్ గారు హాజరవుతారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు గంపగోవర్ధన్ సార్ గారు సూచించినటువంటి సలహాలు సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో పార్టీని, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో చేయాల్సిన పనిని పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజలకు, మా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది మహిళా నాయకులు ఉన్నారు. మహిళా నాయకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనేక హామీలను విస్మరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన మహిళలు ఏమనుకుంటున్నారు? రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన సవాలు విసిరబోతుందనే అంశంపైన మహిళా నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 3 నెలలు గడుస్తుంది, ఈ నేపథ్యంలో అనేక హామీలను ఇవ్వడం జరిగింది, వాటిని విస్మరించిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ కేటీఆర్ గారు మొదటగా గ్యాదర్ చేయబోతున్నారు, మొదటిగా అడ్రస్ చేయబోతున్నారు. ఈ మీటింగ్కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది మహిళా నాయకురాలిగా మీ అభిప్రాయం? కాంగ్రెస్ అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 80 రోజుల పైన అవుతుంది, కానీ వాళ్ళు మహిళలకి, ముఖ్యంగా మహిళలకి 2000 పింఛన్ 2500 చేస్తామన్నారు, వృద్ధాప్యులకు 4000 చేస్తామన్నారు, గ్యాస్ సిలిండర్ 500 చేస్తామన్నారు. మళ్ళీ అలానే 9 తారీఖు రాగానే ఇవి డిసెంబర్ 9 తారీఖు అమలు అవుతాయి, అన్ని వెంటనే అకౌంట్లో పడతాయి, రైతులకు కూడా రుణమాఫీ పడుతుంది అని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి హామీని కూడా నిలబెట్టుకోలేరు. కళ్యాణ లక్ష్మి కూడా తులం బంగారం ఎక్కువస్తామని చెప్పేసి చెప్పారు, అవన్నీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు మేము మంచి అదృష్టాన్ని దూరం చేసుకున్నామని చెప్పేసి, కేసీఆర్ని దూరం చేసుకోవడం మా ఎంత దురదృష్టం అని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే తను ప్రతి ఒక్క మహిళలకు కాదు కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలబడ్డాడు, వృద్ధులకి పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడు, అదే పింఛన్ ఇప్పుడు కంటిన్యూషన్ అవుతుంది. మహిళలకి కూడా ఒక మేనమామలాగా మేనకోడళ్ళకి కట్నం ఇచ్చినట్టు దాన్ని 51,000 నుంచి 116,000 చేశారు. ఇప్పుడు ఆ 116,000 మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు, అది పెంచడం లేదు. అలానే ఏదైతే తులం బంగారం ఇస్తామని చెప్పేసి డిమాండ్ చేసి అన్నారు, ఆ తులం బంగారం కూడా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఆ విషయంలో కూడా చాలా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా మోసపూరిత మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 3 నెలలు కూడా నిండక ముందే ప్రజలందరికీ విసుకొచ్చిపోయే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టారు, దేనికోసం అండి? పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకు ఎంత కష్టమవుతుంది, ట్రాక్టర్ల మీద, ఆటోల మీద, ప్రైవేట్ వెహికల్ మీద పోతూ వాళ్ళ నాన్న అవస్థలు పడుతున్నారు, వాళ్ళు బ్యాగులు వేసుకుని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, ఎగ్జామ్ మూమెంట్లో ఎగ్జామ్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే కాలేజీ పిల్లలకు బస్సులు సౌకర్యమే చాలా తక్కువ ఉంది, ఇప్పుడున్న బస్సులు కూడా డిలెక్స్ అని వేశారు, మరి ఎక్స్ప్రెస్ లో ఫ్రీ పెట్టారు, డిలెక్స్ లో ఫ్రీ పెట్టలేరు, మరి డిలెక్స్ 5 నిమిషాలకు ఒక బస్ బస్టాండ్కి వస్తుంది, మరి ఎందుకు ఎక్స్ప్రెస్ ఇవ్వట్లేదు? మహిళలు ఈ విధంగా ఎందుకు ఎంత జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఉన్నా, రోజు సోషల్ మీడియాలో వస్తున్నా కూడా ఎందుకు ఎలాంటి స్పందన లేదు? చివరిగా మీ అభిప్రాయం? మా అభిప్రాయము, మేము అంటే పబ్లిక్ తెలుసో తెలియక మంచి నాయకుడిని ఓడగొట్టుకున్నామని చాలా బాధాకరంగా ఉంది. మరి చాలా మంది మార్పు కావాలి అనుకున్నారు. గత 75 సంవత్సరాలలో 65 పరిపాలన చేసిన కాంగ్రీజు మళ్ళీ అదే తప్పుతో దారి పడుతుందని ప్రజలకు తెలియజేస్తున్నాం, తెలుసుకుంటున్నారు ప్రజలు చూస్తే. మరి ఆయన ఇచ్చిన 6 హామీలలో 1 హామీలన్నా నెరవేర్చలేడు. మరి ఈయన రేవంత్ రెడ్డి
ఒక్క పని సూత్రం ముందుకొచ్చి చేసింది లేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ మీద వాడు ఏడుతున్నాడు తప్ప, మరి మేము ప్రజలతో ఓట్లు వేసుకొని గెలిచినా ప్రజలలోకి వచ్చి ఆ ప్రజల కోసం న్యాయం అన్యాయం ఏం జరుగుతుందో నేను చూసుకోవాలన్న ఒక ఇంతంత గ్రాణం అన్న లేకుండా ఎప్పుడు చూసినా పెద్ద ఆయన తిట్టుకుంటూనే చేరుతున్నాడు. తను ఉద్యమాలు చేసి 2014 జూన్ 2 నాడు తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కొంతమంది మన బిడ్డలు, ఎంతో మంది అమరవీరులు, 2400 అమరవీరులు తెలంగాణ కోసం చనిపోయినారు. వాళ్ళ కోసం ఆలోచించకుండా, కుటుంబాల కోసం ఆలోచించకుండా మరి రేవంత్ రెడ్డి చాలా విచ్చలవిడిగా ఎలాంటి మహిళలను మరి ఉచిత బస్సులు పెట్టేది చాలా ఘోరము. మరి కాలేజీ పిల్లలకు అయితే అన్యాయం జరుగుతున్నది, ఆడపిల్లలు అన్యాయంగా పోతున్నారని తెలియజేసుకుంటున్నాము. దానికి దాదాపుగా 12 గంటల పరిసర ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఈ ప్రాంతం ఉన్నటువంటి అనేక అంశాలపైన ప్రస్తావించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకతో ఈ ప్రాంతం అంతా గులాబీ శోభను సంతరించుకుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో మరింత జోష్ను క్యాడర్లో నింపేందుకు కేటీఆర్ రావడంతో ఈ క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.